ఆంధ్రప్రదేశ్ భూ కబ్జాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలా చూద్దాం. సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోతాం, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు. పంచభూతాలని మింగేసే పరిస్థితికి వచ్చారు. ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది. అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం, భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది. అలాంటి ఖనిజ సంపదని దోచేయడం, ఫారెస్ట్ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం. ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది. ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా కంట్రోల్ చేసి వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు. అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకొచ్చిన సమాచారం, అది కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రికార్డులు అన్నీ ఉండవు, కొంతవరకే వచ్చాయి. వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు, ఎన్ని రెట్లని కూడా చెప్పలేను. డబుల్ ఉన్నాయా, త్రిబుల్ ఉన్నాయా, ఫోర్ టైమ్స్ ఉన్నాయా, వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు. అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి. వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం. నెక్స్ట్, ఇక్కడ ల్యాండ్ భూములు, అదే మరిగా మైన్స్ మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ మూడు విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు. నేరస్తులు, అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఏమన్నా ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడో, కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు, అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు హౌస్ సైట్స్ పేరుతో. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అక్కడుండే భూమిని ముందే వీళ్ళు కొంటారు, ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు, ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు, అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు, దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి, ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్డ్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్, అనర్హులకి, వీళ్ల కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామినులకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకొని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం, అలాంటివి చేశారు. అదే సమయంలో ఇంకా లాస్ట్ రిజర్వేయర్ పేరుతో
భూముల బౌండరీసే మార్చేశారు. ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది పరాకాష్ఠ. ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి, ఒక రాచబాట వేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో, ఇల్లీగల్గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు, ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం, మంచి ప్లేసెస్ ఉన్నాయని. అలాంటి దీంట్లో ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ హైగ్రీవ ల్యాండ్స్, ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్లకు ఇచ్చారు, ఓల్డ్ ఏజ్ హోమ్కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డేజ్ హోమ్ను కూడా వదిలిపెట్టలేదు కడాన, మామూలు భూములు కాదు ఇవన్నీ.